నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో పూలేకు డిప్యూటీ సీఎం ఆళ్ళనాని ఘన నివాళి మహమ్మారి తరుముకొస్తున్న అదే నిర్లక్ష్యం మార్కెట్లలో మాస్కులు ధరించని వైనం విద్యకు ప్రాధాన్యం ఇచ్చిన మహనీయుడు ఆయన జ్యోతిబా పూలేను కొనియాడిన జాయింట్ కలెక్టర్లు శుక్లా తేజ్ ఫరత్ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే వ్యాక్సినే మార్గం సెకండ్ డోస్ టీకా వేయించుకున్న జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ సమస్యల పరిష్కారానికి అడుగు ముందే ఉండండి జిల్లా అధికారులకు డిప్యూటీ సీఎం ఆళ్ళనాని సూచన ఊపందుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ భయం వీడి టీకా ఉత్సవానికి తరలివస్తున్న ప్రజలు కన్నుల పండుగగా నూకాలమ్మ జాతర బారులు తీరి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్తే అణగారిన వర్గాల ఆశాజ్యోతి శ్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని కొనియాడారు నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బీసీ సంఘాల నేతల మధ్య కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆళ్ళనాని మాట్లాడుతూ జ్యోతిరావు పూలే వంటి నేతల ఆశయాల సాధనలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆయన చూపిన బాటలో నడుస్తూ అందరి సంక్షేమం లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు ఏఎంసీ చైర్మన్ మైబాబు నిరసు చిరంజీవి కిలాడి దుర్గారావు పిల్లంగొళ్ళ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మన పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన పార్టీ అధ్యక్షుడైనటువంటి కుప్పాల వాసుబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా ఇదంతా కూడా చాలా సంతోషకరమైనటువంటి ఈనాడు భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినా కూడా ఈరోజు ఈ భారతదేశంలోనే కేవలం ఈ రాష్ట్రమైన కాదు ఈ భారతదేశంలోని అణగారిన వర్గాల వారికి ఏ కార్యక్రమాన్ని ఏ పథకాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా కూడా ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చూపించినటువంటి మార్గంలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయటం ఆయన ఆశయ సాధనకు అన్ని ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలుగుబడిన అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తే మరింత 4 అడుగులు ముందుకు వేసి ఇంకా ఈరోజు మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి కానీ దళిత వర్గాల వారికి కానీ తెలుగుబడి వర్గాల వారికి కానీ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ వారిని అభివృద్ధి దిశగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు మనం చూస్తూ ఉన్నాం ప్రియతమ ఉపముఖ్యమంత్రి గారు శ్రీ ఆళ్ళనాని గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో యొక్క జయంతి వేడుకల్ని చేసుకోవడం జరిగింది. పూలే గారు బడుగు బలైన వర్గాల యొక్క ఆశా జ్యోతి. దేశంలో అందరూ కూడా సమానంగా ఉండాలి, విద్య అందరికీ ఉండాలి, అలాగే బాల్య వివాహాలు జరగకూడదు, వితంత వివాహాల్ని ప్రోత్సహించి విద్య ఆలయాలు స్థాపించి ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే గారు. స్త్రీ విద్య అంటాకల గురించి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచాడు. అలానే
పుణ్యగారు అంబేద్కర్ వారసుగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఏడుగురిలో బీసీ ఖర్చుల్లోనే ఏవైతే హామీలు ఇచ్చారో బీసీలందరికీ హామీలు అన్ని కూడా నెరవేర్చారు. దానికి ఉదాహరణ 56 కులకార్పొరేషన్కి మార్పు చేయడం గారు మరి రైతులకు అందరికీ ఇప్పించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తున్న నగరవాసుల్లో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. ఒకపక్క కరోనా కేసుల తీవ్రత ఎక్కువ కావడంతో పలు రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో జిల్లా అధికారులు ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయంలో మాస్కులు ధరించమని నెత్తి నోరు బాదుకుంటున్నా చాలామంది ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం శోచనీయం. కరోనా నేర్పిన గుణపాఠాన్ని ఏలూరు వాసుల్లో కొందరు త్వరగా మర్చిపోయినట్లు పరిస్థితి చూస్తుంటే అనిపిస్తోంది. ఆదివారం నగరంలోని పలు మార్కెట్ ప్రాంతాల్లో పరిస్థితి చూస్తే ప్రజలు మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించడం ఆ సందేహాలను నిజం చేసేలా కనిపించింది. నగరంలోని చేపల మార్కెట్తో పాటు పలు మాంసం దుకాణాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడడం, అందులో కొందరు మాస్కులు లేకుండా సంచరించడం కరోనా వైరస్కు ఆహ్వానం పలుకుతున్నట్లుగా అనిపించక మానదు. గతేడాది ఇదే సమయానికి కరోనా తీవ్రతతో లాక్డౌన్ విధించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల నుంచి మెల్లగా బయటపడుతున్న సమయంలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజలు అజాగ్రత్తగా సంచరించడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వైరస్ ప్రభావం తీవ్ర పరిణామాలు చూపకముందే అధికారులు సూచించినట్లు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్రలో నిలిచిపోయేలా అందరికీ ఆదర్శంగా ఉండేలా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న మహావ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్పారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిబా పూలే 195వ జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు హిమాంశు శుక్లా, నంబూరి తేజ్ పరత్లు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్లు మాట్లాడుతూ మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని ప్రగాఢంగా నమ్మి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా చదువుకుంటే కుటుంబం బాగుపడుతుందని, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడమే కాకుండా సమాజంలో అందరితో సమానంగా గౌరవం పొందుతారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా స్త్రీలకు విద్యను ప్రవేశపెట్టారన్నారు. అందుకోసం స్త్రీల కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసి తన భార్య సావిత్రిబాయిని ఉపాధ్యాయునిగా పాఠాలు చెప్పించారని అన్నారు. ఎంతకాలం జీవించామన్నది కాదని, ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పాటుపడుతూ చరిత్రలో నిలిచిపోయేలా మంచి పనులు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదనరావు, బీసీ వెల్ఫేర్ ఈడీ పుష్పలత, సెట్వెల్ మేనేజర్ కె సూర్య ప్రభాకర్ రావు, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పి పద్మావతి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఏ స్థితిలో కొట్టారు ఆ మీ చేతిలో లేదు, బట్ కానీ మీరు ఏ స్థాయిలో చనిపోతారు అది మీ చేతిలోనే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ మీరు చనిపోయినప్పుడు మీరు హైయెస్ట్గా ఉండాలి. అది చాలా ఫేమస్ అయింది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. మీరు లైఫ్లో పర్సనల్గా ఏం చేస్తారో అది మీ చేతిలోనే ఉంటుంది. సభకు వచ్చిన అందరూ చాలా హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. జ్యోతిరావు ఫులే గారు చాలా చేశారు, అంటే ఆల్మోస్ట్ ఒక గవర్నమెంట్ లాగా పనిచేశారు. విమెన్ విడో మ్యారేజెస్ తర్వాత అన్టచబిలిటీ ఇవన్నీ చాలా టైం నుంచి ఉన్నాయి. సో ఒక పర్సన్కి కృషి చేస్తే ఎక్కువ మార్పు రాదు, బట్ కానీ తక్కువ మార్పు కూడా అందరూ కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తే మైండ్ సెట్లో చేంజ్ వస్తే 1990 ఎంతటి అసమానతలు ఉందనేది మనం ఒక్కసారి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మనకి సమాజంలో ఉన్న అనేక రుగ్మతల మీద ఆయన పోరాటం చేశారు. ఆయన ఒక కారణ జన్మలని నేను భావిస్తున్నాను జ్యోతిబారావు పులే గారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మంది గ్రూప్ ఉంటారు, 10 మంది గ్రూప్లో
అందరూ ఏది రొటీన్ గా వెళ్తున్నారో దాంట్లో వెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప అవుట్ ఆఫ్ ది గ్రూప్ వెళ్ళి కొత్త పాయింట్ తీసి దాన్ని ఏదైనా సాధించాలనేది ఏదైనా కొత్త అచీవ్మెంట్ చేయాలనేటువంటి తపన చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఆ రోజుల్లో ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో పుట్టి తనకంటే సుపీరియర్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎదిరించి మానవులందరూ సమానం అని వారి హక్కుల కోసం పోరాటం అనేది చాలా చాలా గొప్ప విషయం. దానికి చాలా గుండె ధైర్యం మనోబలం కావాల్సినటువంటి అవసరం ఉంది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కోవాక్సిన్ సెకండ్ డోసును పోలీస్ సిబ్బందికి అందించే ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించడంతో పాటు సెకండ్ డోసు వేయించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్న పోలీసులకు సెకండ్ డోసు కోవాక్సిన్ను ఆదివారం విడతల వారీగా అందజేశారు. ఇందులో భాగంగా టీకా వేయించుకున్న ఎస్పీ కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అనంతరం సిబ్బంది సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ చేయించుకోవడాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తమ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా టీకా పట్ల ఎలాంటి అపోహలకు పోకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఏవి సుబ్రాజు, ఏఆర్ఏఎస్పీ ఎం మహేష్ కుమార్, సిసిఎస్ డిఎస్పీ జీవీఎస్ పైడేశ్వరరావు, ఏలూరు డిఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్, ఎస్పీసీఐ ఎస్ చిన్న కొండలరావు, త్రీ టౌన్ సిఐ ప్రసాద్, టూ టౌన్ సిఐ ఆదిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 6 వీక్స్ తర్వాత అయితే బాగుంటుందని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ రావడం వల్ల ఆ గైడ్ లైన్స్ ప్రకారం 6 వీక్స్ కంప్లీట్ చేసి 7th వీక్లో ఈరోజు 5th డే, సో అదే పనిగా మేము 6 వీక్స్ కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ తీసుకుంటోంది. అందరికీ గతంలో కోవిషీల్డ్ ఇచ్చారు, అదే కోవిషీల్డ్ని ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. మేము ప్రజలకి హెల్ప్ చేయడంలో లేదా ప్రజల ఈ కోవిడ్ బారిన పడకుండా ఉండడంలో స్పెషల్ మాస్క్ డ్రైవ్స్ స్టేట్ వైడ్గా కండక్ట్ చేస్తున్నాము. రోజు 5 to 7 దాకా చేస్తున్నాము. అవసరం అనుకుంటే ఇంకా కొంత ఎక్స్ట్రా టైంలో కూడా చేస్తాము. అది చేసుకుంటూనే పోలీస్ వాళ్ళందరినీ కూడా మీరు వచ్చి వ్యాక్సిన్ తీసుకుని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడే పనిలో నిమగ్నం అవ్వండి అని చెప్పేసి అందరి సిబ్బంది అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఏవీఆర్ మోహన్ గారి ద్వారా ప్లస్ మిగతా ఇతర సిబ్బంది సహకారం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా 96.5% వ్యాక్సినేషన్ని చేయగలిగాము. ఇంకా కొంతమంది మెడికల్ లేకపోతే కొంతమంది కొన్ని మెడికల్ సర్టిఫికేట్స్ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళకు కూడా డాక్టర్ గారి ఆదేశాలు లేదా వాళ్ళ సలహాల మేరకు మిగతా వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతుంది. అందులో ముందు వరుసగా హెల్త్ కేర్ వర్కర్స్, అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి చేయించుకోవడం జరిగింది. ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులు ఒక అడుగు ముందే ఉండాలని డిప్యూటీ సీఎం ఆళ్లనాని అన్నారు. ఆదివారం స్థానిక శ్రీరామ్నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వారి వారి సమస్యలు సావధానంగా విన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడు
ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 4 రోజుల పాటు కరోనా టీకా ఉత్సవ కార్యక్రమాన్ని యజ్ఞంగా చేపట్టారు. ఆదివారం నగరంలోని 13 సచివాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరిని సురక్షితంగా ఉంచేందుకు టీకా ఉత్సవ పేరిట వార్డు సచివాలయాల వద్ద వ్యాక్సిన్ వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో టీకా తీసుకోవడంపై నిన్న మొన్నటి వరకు అపోహలకి పోయిన వారంతా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. సచివాలయాలకు వచ్చి పేర్లు నమోదు చేసుకున్న వారికి సిబ్బంది వ్యాక్సిన్ అందించడం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అడిషనల్ డిఎండిహెచ్ఓ రత్నకుమారి మాట్లాడుతూ కొత్తపేట సచివాలయంలో టీకా ఉత్సవను పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు పోకుండా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ రామ్తేజ, మెడికల్ ఆఫీసర్ ప్రియాంక, సూపర్వైజర్ శ్రీనివాస్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ అనేది మేము ప్రారంభించామండి. ఐకేపీ భవన్ 1 సచివాలయం దగ్గర స్టార్ట్ చేశాము. సో అందరూ కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఈ అవకాశాన్ని ఇచ్చాము వ్యాక్సినేషన్ వేసుకోమని. సో అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో అందరూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐకేపీ భవన్ సచివాలయం దగ్గరకు వచ్చి వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనకున్నటువంటి అర్బన్ సచివాలయాల్లో మరి వ్యాక్సిన్ డ్రైవ్ 11 నుండి 14 వరకు స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ అన్న కార్యక్రమం గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సచివాలయంలో వ్యాక్సినేషన్ జరుగుతున్నది. మరి మనకి 45+ నుండి 59 వరకు 60+ గ్రూప్ వాళ్ళకి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వ్యాక్సిన్ గురించి ఎటువంటి మనకి అపోహలు అవసరం వద్దు, ఎందుకంటే ఇది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి కోవిడ్ నుండి. సో అందరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను అడిషనల్ డిఎండిహెచ్ఓ ఎయిడ్స్ అండ్ లెప్రసీ, ఈరోజు ఇక్కడ మానిటరింగ్ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చాను. స్థానిక కొత్తపేట నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవానికి హాజరై తమ తమ మొక్కులు చెల్లించుకునేందుకు పోటీ పడ్డారు. ఆదివారం కావడంతో చిన్న పెద్ద అంతా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. కరుణించమ్మ, కాపాడమ్మ అంటూ చిన్న పెద్ద ఏకమై నూకాలమ్మ అమ్మవారిని వేడుకున్నారు. నగరంలో ప్రసిద్ధ ఆలయంగా వెలుగొందుతున్న కొత్తపేట నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఉత్సవం ప్రశాంతంగా జరిగింది. కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని 3 టౌన్ సీఐ ప్రసాద్ అన్నారు. 3 టౌన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించిన ఆయన మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు పోలీసు శాఖ తమ వంతు కృషి చేస్తోంది. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్న పోలీసులు మాస్కులు ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
ఇందులో భాగంగా త్రీటౌన్ పరిధిలో కళాశాల బస్సులను తనిఖీ చేసిన పోలీస్ సిబ్బంది విద్యార్థులు మాస్కులు ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకునే విద్యార్థులు సాటివారికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా సిఐ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాలతో కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్లు కొనసాగుతాయని, మాస్కులు ధరించని వారిపై చర్యలు తప్పవని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితుల్లోనే రోజు రోజుకి కూడా ఈ కరోనా స్ట్రెయిన్ యొక్క కేసెస్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పబ్లిక్లోని మంచి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మా గౌరవ ఎస్పీ గారు శ్రీ నారాయణ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు దిలీప్ సారు ఆధ్వర్యంలో ఈ యొక్క పబ్లిక్ అందరికీ కూడా ఈ కరోనా మీద ఎవరైతే మాస్కులు కంపల్సరీ ధరించాలని పెట్టి ఎవరైతే ధరించకుండా వాహనాలు అవి నడుపుతున్నారో అదేవిధంగా నడిచేటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క మాస్క్ యొక్క ఇంపార్టెన్స్ తెలియపరుస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పించే ఉద్దేశంలో వీళ్ళకి ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే వాళ్ళకి అది ఒక లెసన్గా తీసుకొని అందరూ కూడా తప్పకుండా మాస్క్ ధరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాలను సంరక్షించుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అదే తరుణంలో ఈరోజు ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఈ యొక్క ఈ మాస్క్ వైలేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసెస్ అవి బుక్ చేస్తున్నాం. అదేవిధంగా సిమిలర్గా అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం. గుర్తు తెలియని జంతువు దాడి చేయడంతో జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో గత నెల రోజుల నుంచి లేగదూడలు మృతి చెందుతున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలో సంచరిస్తున్న జంతువు పశువులపై దాడికి పాల్పడుతున్న విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా చర్యలు తీసుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు 30 దూడలను వింత జంతువు చంపి తినేసిందని, ఊరంతా పహారా కాస్తున్నా ఇప్పటికైనా ఆ వింత జంతువు ఏదో ఒక పక్క నుంచి దాడులకు తెగబడడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది రోజులకు మనుషులపై కూడా ఆ జంతువు దాడికి పాల్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా జంతువు వింత జంతువుగా ఉంది, అది కనిపించట్లేదండి. వచ్చి ప్రతి ఒక్కరు దూడనే కూడా గత నెల రోజుల నుంచి దగ్గర దగ్గర 30-40 దూడలు తినేసిందండి. మొన్న ఒకసారి తూర్పాటి మీద తినేస్తే ఆ రోజున పేపర్ వారికి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరిచామండి. దాని మీద వారు స్పందించి వచ్చి చూసి ఇల్లర్ తప్పనిచ్చి మాది కాదు ఈ సెక్షను, వేరే వాళ్ళది, కన్నాపురం వాళ్ళది, వాళ్ళది వెళ్ళదు అనుకుంటే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఎవరినో పంపుతాం అన్నారు. అలాగా మేము బెదరేసుకుంటా మొత్తం రైతులం అందరం ఏకమయ్యి తిరిగామండి. 2 రోజులు 3 రోజులు తిరిగితే అక్కడ ఆ 2 రోజుల నుంచి పారిపోయి వేరే చోట గొల్లగూడు అనే గ్రామంలో 4 దూడల్ని పోటు చేసిందండి. మళ్ళీ రాత్రి వచ్చి మా గ్రామంలో మా తూరుపాటి మీద మా వాళ్ళు దూడనవు దాన్ని పాడు చేసి నానా చెక్ చేసిందండి. కానీ ఎవరో కూడా స్పందిస్తలేదండి దీని మీద. స్థానిక పాత గంగారమ్మ ఆలయంలో అమ్మవారిని చల్లపరిచే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా ఊరేగింపు నిర్వహించడంతో పాటు కుంభం పోసే కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో చెదరబోయిన శ్రీనివాసరావు, గోవాడ శ్రీనివాసరావు, నాగులపల్లి కాదరబాబు, గరికపూడి రాంబాబు, కుమారి యశోద తదితరులు పాల్గొన్నారు. పడమర వీధి మూల విరాట్ పాత గంగానమ్మ అమ్మవారి దేవస్థానంలో మరి ఒక సేవకుడిగా నా పేరు చిదరపోయిన శ్రీనివాసరావు. మరి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న అమ్మవారి దేవస్థానానికి మరి ఈ రోజున మరి 28వ తారీఖున 1001 బింది అమ్మవారికి ముఖద్వారానికి పంచామృతాభిషేకాలతో 1001 బింది అభిషేకం చేయించి జలాభిషేకం చేయించడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఈ రోజున అమ్మవారిని శాంతించుటకై కుంభాభిషేకము, మరి అమ్మవారికి పూర్ణాహుతితో కుంభాభిషేకం నైవేద్యంగా సమర్పించి ఉన్నాం. అమ్మవారికి ఇవాళ కుంభం పోసి
విశేష అలంకరణలతో పూజలు చేసి భక్తులందరం కూడా కూరుకునే కదా అలంకారాలతో విశేష పూజలు చేసి ఇవాళ భక్తులకు అన్నప్రసాదం స్వీకరణ జరిపించడం జరగబోతుంది అలాగే అమ్మవారు ఎప్పుడు కూడా ఈ ఊళ్ళో ఉన్న ప్రజలని అలాగే ఈ గ్రామాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ ప్రపంచాన్ని దేశాన్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం వల్ల ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న ఈ మహమ్మారైన కరోనా అందరికీ ఎవరిదరికీ రాకుండా అందరూ క్షేమంగా ఉండాలని చూసుకుంటూ అమ్మవారు మన చల్లగా కాపాడాలని మనం కోరుకుందాము. వెనుకబడిన కులాలలో చైతన్యం నింపి స్వాతంత్రానికి పూర్వమే సాంఘిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. జ్యోతిరావు పూలే 195వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలకు అణగారిన కులాలకు అండగా నిలిచి వారికి విద్య ద్వారా అభివృద్ధిని అవకాశాలు అందుకునే సత్తాను కల్పించిన మానవతావాది దేశభక్తుడు మహాత్మా జ్యోతిరావు పూలేనని కొనియాడారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబాబు పూలే 2 శతాబ్దాల క్రితమే ఈ సమాజం అభివృద్ధి చెందాలి అంటే, సమాజంలో ఉన్న వెనుకబడిన బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే అందరికీ కూడా విద్య అందితేనే అది సాధ్యపడద్దు అనేటువంటి మాదాశయంతో ముందు తన భార్యని విద్యావంతురాలను చేసి ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది మొదటి ఉపాధ్యాయునిగా ఆవిడ అనేక మంది ఆడపిల్లలకి విద్యాబోధన చేయడం జరిగింది. స్వయంగా తాను 62 పైగా పాఠశాలలు నెలకొల్పి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువు లేనటువంటి వారికి చదువు నేర్పేటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళలో చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. అందరూ కూడా పాటుపడాలి. గొప్పవారు చిన్నవారు అనే తేడా లేకుండా అందరికీ రాజ్యాంగం కల్పించినటువంటి సమాన హక్కుల్ని ఇస్తూ మరి మనం సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా అభివృద్ధి పరంగా నడపడానికి మనం మరి కృషి చేద్దాం. జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలోని ఆయన విగ్రహానికి జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయాలను తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీరంకి పండు, సరిది రాజేష్, మధు, చిరంజీవి, కృపానందం తదితరులు పాల్గొన్నారు. సంస్కరణల ద్వారా వారిని స్మరించుకుంటూ మరి భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, వారు తీసుకొచ్చినటువంటి సమాజంలో మార్పు ఏదైతే తీసుకొచ్చారో, మరి ఏదైతే కుల విభజనకి వ్యతిరేకంగా ఈ దేశంలో వెనకబడినటువంటి వర్గాలు, అంచెవేతకు గురైనటువంటి వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మరి మహిళా విద్యా అభివృద్ధికి మార్గదర్శి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మరి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని మరి విద్యాభ్యాసం ద్వారా మహిళలకు విద్యాభ్యాసాన్ని అందించినటువంటి చరిత్ర కలిగినటువంటి మహాత్మా జ్యోతిరావు దేశంలో వివిధ రంగాలలో వివిధ ప్రాంతాల్లో అణచివేతకి మరి కులాలకి మతాలకి అణచివేతకు గురైనటువంటి ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఒక సామాజిక విప్లవాన్ని పూలే ఆశయాల సాధన ద్వారానే దేశంలో నిరక్షరాస్యత, అంటరానితనం నిర్మూలన సాధ్యమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అన్నారు. ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవన్లో జ్యోతిరావు పూలే 195వ జయంతి కార్యక్రమాన్ని సిపిఐ ఏలూరు ఏరియా కన్వీనర్ ఉప్పులూరి హేమశంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాడు భారతదేశం ఎదుర్కొన్న సమస్యలు నేటికి కొనసాగుతున్నాయని, వాటి పరిష్కారానికి నిరంతరం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు. నిరక్షరాస్యతను, కుల వివక్షతల నిర్మూలనకు జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుప్పాల కన్నబాబు, కడుపు కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి తన జీవితకాలం అంతా పోరాటం సాగించిన బహుజన వైతాళికుడు జ్యోతిరావు పూలే గారి 195వ జయంతిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా ఆధ్వర్యంలో స్ఫూర్తి భవన్ నందు నిర్వహించుకుంటా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క 195వ జయంతి కార్యక్రమాన్ని ఏలూరు ఏరియా సిపిఐ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. స్ఫూర్తి భవన్లో 1947 సిపాయి తిరుగుబాటు ఉద్యమంలో
ప్రధాన భూమిక వహించిన జ్యోతిరావు పూలే రాజకీయ దాస్యం మీద కాకుండా సామాజిక దాస్యం మీద ఉద్యమం చేయాలి చెప్పేసి ఆనాడే ప్రతిని పూని సమాజంలో ఆనాడే ఏలూరుకు పోయిన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అండరాంతానికి వ్యతిరేకంగా అస్పృశ్యత నివారణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన మహాత్ముడు జ్యోతిరావు పూలే ఏలూరు నవసమాజ్ సొసైటీ కార్యాలయంలో మహాత్మా పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ నేతల రమేష్ బాబు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలోనే అతిపెద్ద సంఘ సంస్కర్తని కొనియాడారు. కార్యక్రమంలో గరికముక్కు వెంకటేశ్వరరావు, కాకర్ల రాజేంద్ర ప్రసాద్, పొలిమేట్ల మోజేస్, మేడిశెట్టి గిరిబాబు, కర్రి వేణుగోపాలరావు, అడారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో శూద్ర అతిశూద్ర కులాలకి స్త్రీలకి విద్యనందించినటువంటి మహోన్నతమైనటువంటి సంఘ సంస్కర్త, ఈ భారతదేశంలోనే తొలి మహాత్మా బిరుదు పొందినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే యొక్క 195వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. భారతదేశంలో అనేక మంది సంఘ సంస్కర్తలు ఉన్నా కూడా శూద్ర అతిశూద్ర మరియు మహిళలకి విద్యను అందించినటువంటి ఏకైక మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకి మేము అందరమే ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం. మేము మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కేవలం ఈ మధ్యకాలంలో ఆయన్ని కొద్ది కులాల వరకే పరిమితం చేయడం అనేది మన సోదరులు చెప్పినట్టు, రమేష్ గారు చెప్పినట్టు బాధాకరం. ఇది మొత్తం ప్రపంచ మానవాళిని ఆయన సమానత్వం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నాగిశెట్టి ధర్మయ్య ఆధ్వర్యంలో స్థానిక లేడీస్ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రెసిడెంట్ మామిడూరి మహంకాళి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేవీరావు, జనరల్ సెక్రటరీగా కె జయరాజు, కోశాధికారిగా సిహెచ్వి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టి రమేష్, ఎస్ ఇంద్రలను ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య మాట్లాడుతూ షెడ్యూల్ కులాల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్ర ప్రొవిన్షియల్ స్టేట్గా మద్రాసు కింద పరిపాలనలో ఉండబడిన పరిస్థితుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా జీవం పోసుకున్నటువంటి సంఘం ఆంధ్ర ప్రొవిన్షియల్ స్టేట్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘంగా రూపాంతరం చెందినటువంటి సంఘం ఇది. రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ఈరోజు అన్ని జిల్లాల టూరు చేస్తూ త్వరలో రాజధానిలో సభా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుతూ ఉన్నామని భారత ప్రభుత్వం గుర్తింపు కలిగిన ఎస్సీ ఉద్యోగుల సంఘంగా గుర్తించమని మరి మిమ్మల్ని కోరుకుంటున్నాం. బీసీజేఏసీ, యుఎస్సిఎస్టీ, బహుజన రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ, కేవీపీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 195వ జయంతి కార్యక్రమం ఏలూరు జిల్లా పరిషత్ ఆఫీస్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, బీసీజేఏసీ చైర్మన్ జిల్లా రిజిస్ట్రార్ డాక్టర్ లంకా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి మరడాని రంగారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషి భావితరాలకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో మేత రజయబాబు, సిఆర్ఆర్ కాలేజ్ లెక్చరర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక మాట నేను వెంటనే చెప్తున్నా, అంబేద్కర్ వెనుకబడిన కులాలు కూడా రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ప్రతిపాదన పెట్టి ఆనాటి పెద్దలు వెనుకబడిన కులాలు కూర్చున్నారు. అప్పుడు రాజకీయ ఆగిపోయాయి. అంతవరకు ఎస్సీల వరకు సక్సెస్ అయినటువంటి తృప్తి పొంది ఉండి ఉంటాడు ఆయన. జ్యోతిబా పూలే 195వ జయంతి వేడుకలు అన్ని ప్రాంతాల్లోనూ ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నిటి ఆధ్వర్యంలో కేవీపీఎస్ కానివ్వండి, అలాగే ఇతర అభ్యుదయవాదులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఏడుపులు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జ్యోతిబా పూలే మహాత్మ కోరుకున్నది ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి అధికారికంగా చేస్తారని కోరుకున్నాను.
ఈ జ్యోతిబా పూలే చేసిన సేవను ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. వారి సేవను గుర్తించి ఎవ్రీ ఇయర్ మనం తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాలని ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చినటువంటి మన షేక్ షాజీ గారికి, అదేవిధంగా గౌరవ సీనియర్ ఎక్స్ ఎమ్మెల్యే మినిస్టర్ మన రంగారావు గారికి, అదేవిధంగా లంకా వెంకటేశ్వర గారికి, ఇతరులకందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇద్దరితో వేరు కూడా సమానంగా ఉండాలని, పొరుగు బలహీన ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక హక్కులు కల్పించాలని, సమాజంలో వారికి ఉన్న స్థానంగా ఉండాలని, వారు విద్య ద్వారా ఎన్ని కూడా సాధ్యమవుతుందని కూడా వారు ఉన్నతమైన సాధనకి ముందు తీర్చిన మహనీయుడు మరి జ్యోతిబాపులే. పెదవేగి మండలంలోని నడిపల్లి గ్రామ సమీపంలో గల తమ్మిలేరు నుండి ప్రభుత్వ అనుమతితో పెదపాడు మండలానికి ఇసుక లోడులో వస్తున్న ట్రాక్టర్లను అక్రమంగా పోలీస్ స్టేషన్కు తరలించడం అన్యాయమని పెదపాడు గ్రామ సర్పంచ్ కొత్తూరి జీవనకుమారి తెలిపారు. ఆదివారం సాయంత్రం పెదవేగి పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పెదపాడు మండలంలోని కొన్ని గ్రామాలలో త్రాగునీరు సరిగ్గా లేకపోవడంతో దేందులూరు ఎమ్మెల్యే కొఠారు అభయ చౌదరి ఆదేశానుసారం పెదవేగి మండలం నుండి ఆదివారం ఉదయం ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పెదవేగి పోలీసులు స్టేషన్కు తరలించడం జరిగిందని ఆమె అన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్ వద్ద పెదపాడు వైసీపీ నాయకులతో పాటు పలు గ్రామాల సర్పంచులు సమావేశం ఏర్పాటు చేసి దీనిపై వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన గురించి పెదవేగి ఎస్ఐ టి సుధీర్ను వివరణ కోరగా పత్రాలను పరిశీలించిన అనంతరం తగు న్యాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దేందులూరు ఏఎంసీ చైర్మన్ మేక లక్ష్మణరావు, ఏఎంసీ డైరెక్టర్ అక్కినేని రాజశేఖర్, ఒడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఘంటసాల ప్రభాకర్, నాయుడుగూడెం సర్పంచ్ సిద్ధాబతల జోజమ్మ, రాజుపేట సర్పంచ్ పొందూరు క్రాంతికుమార్, గుప్తా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది మాకు గత ప్రభుత్వంలో మంచినీటి సమస్య గురించి కానీ వీధి లైట్ల గురించి కానీ ఎవరు పట్టించుకున్న నాదుడు లేడని ప్రజలు వాపోయారు మాతో. మా ఊర్లో ఫిల్టర్ బెడ్స్ వేసి 15 సంవత్సరాలు అవుతుందండి, దాన్ని ఇప్పటి వరకు క్లీనప్ చేయలేదు కాబట్టి వాటర్. గత ప్రభుత్వంలో ఎంతకంటే దారుణంగా వచ్చామండి, చాలా దారుణంగా ప్రజలు అప్పటి నుంచి వాళ్ళ బాధ చెప్తుండడానికి వీలు లేక ఈ రోజు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలు అభివృద్ధి పథకాలు చూసి వాళ్ళు వాళ్ళ సమస్యను బయటకు చెప్పుకోవడం జరిగింది. మన దేశంలో వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందకపోతే సమాజం ముందుకు పోదు అని మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజుల్లోనే పోరాడారని సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు కొనియాడారు. ఆదివారం జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పవర్పేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాబురావు మాట్లాడుతూ, అణగారిన వర్గాలకు చదువు చాలా ముఖ్యమని భావించి ఆ రోజుల్లో పాఠశాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు బి సోమయ్య, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు గుడిపాటి నరసింహారావు, నగర కార్యదర్శి పి కిషోర్, కమిటీ సభ్యులు వి సాయిబాబు, వి జగన్నాథరావు, కొర్రి విజయలక్ష్మి, సిఐటియు నాయకులు పి జాన్బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సామాజిక అభివృద్ధిలో ఆర్య వైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలోని ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో జరిగిన ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కార్యవర్గ అభినందన సభకు చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలిజాతో పాటు ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జయవరపు శ్రీరామమూర్తి, జిల్లా అధ్యక్షులు మహాకాళి రంగప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల ద్వారకనాథ్, కార్యదర్శి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దాని వెనకాల ఉన్న సూత్రం ఆర్యవైశ్య పెంపకం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, అమ్మా గ్రూప్స్ అధినేత మాటూరి రంగనాథరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పాదుకా మండపంలో ద్వారకాధీశ నమో నమః అనే స్వామివారి పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని అభివృద్ధి పనులు, ఆలయ విశిష్టత, దత్తత దేవాలయాల విశిష్టత గురించి పుస్తకంలో వివరించినట్లు మాటూరి రంగనాథరావు తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు, ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డు మెంబర్ మాటూరి శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. పెదవేగి మండలంలోని రాట్నాలకుంట గ్రామంలో గల శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసన, నూతన వస్త్రాలంకరణ తదితర మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీ నుండి అమ్మవారి ఉత్సవాలు జరపడానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్యనారాయణ, ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం రాజుపేటలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. జీవో కాపీలు దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు దారుణంగా పెంచివేయడం దుర్మార్గమని విమర్శించారు. మద్దతు ధరలు పెంచాలని, ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు గుండపనేని సురేష్, టి శ్రీనివాసరావు, గుండుబోయిన సుబ్రహ్మణ్యం, జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఒక్కటే కరోనా కట్టడికి ఏకైక మార్గమని భీమడోలు సిఐ సుబ్బారావు అన్నారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిఐ సుబ్బారావు, ఎస్ఐ శ్రీహరిరావు, ఇతర సిబ్బంది కోవిషీల్డ్ రెండవ డోసును తీసుకున్నారు. వ్యాక్సినేటర్ జ్యోతి, డాక్టర్ శ్వేత వ్యాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ, మన దేశ వ్యాక్సినేషన్ చాలా సురక్షితమని, పోలీస్ సిబ్బంది 98% వ్యాక్సిన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్ మహిదర్, ఏఎస్ఐలు వెంకటేశ్వరరావు, జకవుల్లా తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఎంతో కష్టపడి మన శాస్త్రవేత్తలు నిర్ధారాలు మాని కష్టపడి వ్యాక్సిన్ తయారు చేసి మన పిల్లల యొక్క ఆరోగ్య నిమిత్తం ఇచ్చారు. జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 57వ వార్షిక జాతరలో 5వ రోజు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఎంపీ ఎమ్మెల్యేలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ రాజన సత్యనారాయణ, ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే స్త్రీ విద్య కోసం కృషి చేశారని, ఆయన జీవితం యువతకు మార్గదర్శకమని భీమడోలు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అన్నారు. భీమడోలు సంత మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. కార్యక్రమంలో రాచప్రోలు రాజ్ కపూర్, మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, దూసపూడి పుల్లయ్య నాయుడు, ఎర్రంశెట్టి ఏడుకొండలు, ఆదిరెడ్డి సత్యనారాయణ, గుర్రాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి కూడా మరి ఆయన ఆశయాలు పాటించాలని చెప్పి, అలాగే మరి బలహీన వర్గాల వారికి ఎంతో కృషి చేసి మరి సేవ చేసి మరి బలహీన వర్గాల వాళ్ళతో పోరాడే వ్యక్తి ఈరోజు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టం అని. పూజా గారు 94 జయంతి సందర్భంగా మరి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఇవాళ అర్పించడం దేశం గర్వించదగ్గ గొప్ప సామాజిక వేత్త మహాత్మా జ్యోతిరావు ఫూలేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం బస్టాండ్ సమీపంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దాసరి శ్యామ్ మాట్లాడుతూ, సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగాలన్నా, అసమానతలు పోవాలన్నా అది విజ్ఞానం ద్వారానే సాధ్యమని ఫూలే నిరూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు, తూతికుంట దుర్గారావు, మిడతా పెంటయ్యగౌడ్,
తూతికుంట రాము, వీరమళ్ళ పోసుబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలు. జిల్లా పార్టీ కార్యాలయంలో పూలేకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఘన నివాళి. మహమ్మారి తరుముకొస్తున్న అదే నిర్లక్ష్యం, మార్కెట్లలో మాస్కులు ధరించని వైనం. విద్యకు ప్రాధాన్యమిచ్చిన మహనీయుడు ఆయన, జ్యోతిబా పూలేను కొనియాడిన జాయింట్ కలెక్టర్లు శుక్లా, తేజ్ భరత్. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే వ్యాక్సినే మార్గం, సెకండ్ డోస్ టీకా వేయించుకున్న జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్. సమస్యల పరిష్కారానికి అడుగు ముందే ఉండండి, జిల్లా అధికారులకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచన. ఊపందుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, భయం వీడి టీకా ఉత్సవానికి తరలివస్తున్న ప్రజలు. కన్నుల పండుగగా నూకాలమ్మ జాతర, బారులు తీరి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.